హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి మనకి సింథటిక్ క్లాత్స్ ఐ మీన్ ఇట్లా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇలా స్మూత్గా మెత్తగా క్లాత్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ని అనేది తెలుసుకుందామండి అంటే చాలామందికి ఇట్లాంటివి కుట్టినప్పుడు బిగినర్స్కి అయితే ఆ లైనింగ్ సరిగ్గా సెట్ అవ్వక మడతలు మడతలు అట్లా వస్తుంది కదా ఆ ప్రాబ్లం రాకుండా మంచిగా ఎలా కట్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి ఇలాంటి క్లాత్స్ కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ మనం కట్ చేసినప్పుడు సరిపోయినట్లుగా ఉంటుంది కుట్టేటప్పటికి సరిపోదన్నమాట అనమాట కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ శారీలో బ్లౌజ్ వచ్చినప్పుడు డిజైన్ వచ్చింది కదా అని డిజైన్ బట్టి మనం బ్లౌజ్ని ఎప్పుడు కట్ చేసుకోకూడదండి అలా కట్ చేస్తే మీకు అది క్రాస్ వచ్చేస్తుంది శారీ కూడా క్రాస్ వచ్చేస్తుంది అలాగే బ్లౌజ్ కూడా క్రాస్ వచ్చేస్తుంది అట్లా కట్ చేయకుండా మనం మనకి నేత మనకి దారం పోగులు అనేటివి స్ట్రైట్గా ఉంటాయి కదా శారీలో మనం అది చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇట్లా చూడండి మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఒక వైపుకి ఒకలాగా ఒక వైపునొకలాగా అంటే క్రాస్ ఉందన్నమాట మనకి బ్లౌజ్ అనేది ఆ మనకి ఇక్కడ ఏదో బ్లౌజ్ బిట్టి ఆరెంజ్ కలర్ వచ్చింది కదా ఆరెంజ్ వరకు కట్ చేసుకుంటామంటే మీకు బ్లౌజ్ అసలు పర్ఫెక్ట్గా కుదరనే కుదరదండి చూడండి మీకు వంపు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ క్రాస్ మనం ఇలా స్ట్రైట్ చూసుకోవాలన్నమాట కొంచెం ఒక ఇంచులు అట్లా శారీలోకి కట్ చేసుకోవాలి మనకి అప్పుడు కరెక్ట్గా వస్తుందండి చూడండి మీకు ఇక్కడ క్రాస్ తెలిసిపోతుంది మనం స్టార్టింగ్ ఎక్కడైతే కట్ చేసామో చివరికి వచ్చేసరికి చూడండి ఎంత క్రాస్ వచ్చేసిందో మనకి ఎప్పుడైనా సరే మనం ఇట్లా సింథటిక్ క్లాత్ మనం బ్లౌజ్ తీసేటప్పుడు ఇలా క్లాత్ని చింపినట్లుగా తీసుకోవాలన్నమాట చూసారా ఎంత క్లాత్ ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా క్రాస్ ఎంత క్రాస్ వచ్చిందో మీకు బ్లౌజ్ కూడా సరిపోదండి మీరు డిజైన్ బట్టి కట్ చేసుకుంటే బ్లౌజ్ సరిపోదు జస్ట్ అది చూడడానికి ప్రింట్ లాగా ఉంటుంది అంతే చూసారా ఇదైతే స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కడ క్రాస్ ఉండదు ఈ డిజైన్ మాత్రం చూడండి ఎన్ని వంకర్ టింకర్లుగా ఎన్ని మలుపులు తిరుగుందో ఇది క్రాస్ అనమాట ఈ క్రాస్ బట్టి మీరు బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే ఖచ్చితంగా సుంచులు వచ్చేస్తాయి బ్లౌజ్ అయితే చూడడానికి అస్సలు బాగుండదు చూసారా స్ట్రైట్గా వచ్చేసింది ఇప్పుడు మనకి ఇట్లా కట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి బ్లౌజ్ ఫస్ట్ మనం ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం అలాగే శారీకి కూడా సింథటిక్ మనం ఏదైనా సిల్క్లో తీసుకున్నప్పుడు రెండు వైపులో కూడా ఇట్లా చింపినట్లుగా లాగేశారంటే శారీకి కూడా మీకు క్రాస్ అది లేకుండా మంచిగా ఉంటుందండి ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్ మీకు డి శారీలో క్లాత్ ఎక్కువ వచ్చేసింది కదా అంటే దీంతో మనము బైపింగ్ గోట్లు ఇట్లా ఏవైనా వేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనం ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దామండి వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి నేను ముందుగా వాటర్లో షింక్ చేసుకున్నాను ఖచ్చితంగా షింక్ చేసుకోండి మళ్ళీ కుట్టిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట వాటర్లో ఒకసారి తడిపి ఆరబెట్టేసుకోండి తర్వాత మనకి వీలైనట్లుగా నచ్చినట్లుగా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ని తీసుకుని కొలతలు కూడా ఎలా తీసుకోవాలనేది చూద్దామండి చాలామంది ఆది బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత మనం ఒకవైపు చంక దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి చూడండి స్టార్టింగ్ కుట్టు మనకి ఎగ్జాక్ట్ కుట్ అనమాట ఇది రెండో వైపు చంక దగ్గరికి చూసుకోవాలన్నమాట ఇట్లాగా చూసుకుంటే ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇరవైన్నర ఇంచులు వచ్చింది ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే ఉంటుంది ఇరవై ఇన్నర ఇంచులేలో ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు బ్లౌజ్ యొక్క పొడవు చూసేటప్పుడు మనం బ్లౌజ్ని విధంగా రైట్ సైడ్ వైపుకి తిరగేద్దాము అంటే ఒరిజినల్ సైడ్ వైపుకి అనమాట చెస్ట్ లూజ్ చూసుకునేటప్పుడు మాత్రం రాంగ్ సైడ్ నుంచి లోపల వైపు నుంచి చూసుకోండి ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గరికి పొడవ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లాగా టేప్ని అలాగే బ్లౌజ్ క్లాత్ని కూడా రెండింటిని లాగినట్లుగా పట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి బ్లౌజ్ యొక్క పొడవు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఈ ఫోర్టీన్ ఇంచెస్కి మనం ఎక్స్ట్రాగా కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఇట్లా కింది వైపున ఒక స్కేల్ తోటి క్రాస్ అట్లా ఏమి లేకుండా మంచిగా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ చేసిన దగ్గరికి కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవ పద్నాలుగు ఇంచులు చెప్పుకున్నాం కదా ఈ పద్నాలుగు ఇంచులకి ముప్పావు ఇంచు లేదా ఒక వన్ ఇంచు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ ఇంచు యాడ్ చేసి పదిహేను ఇంచులు బ్లౌజ్ యొక్క పొడవగా పెడుతున్నాను మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యేసరికి పద్నాలుగు ఇంచులు పొడవే వస్తుందండి కుట్ల కోసం పెట్టుకోవాలి కదా అందుకోసం అనమాట ఇక్కడ పదిహేను ఇంచులు బ్లౌజ్ యొక్క పొడవుగా మార్క్ చేశాను ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఈ ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్లో సగం చూసుకోవాలన్నమాట ఇరవైన్నర ఇంచులలో సగం ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి పది పావు ఇంచులు వచ్చిందండి ఈ పది పావు ఇంచులని ఎగ్జాక్ట్గా క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపు దగ్గర నుంచి మార్క్ చేసుకోండి ఎక్స్ట్రాగా కుట్ల కోసం వన్ ఇంచ్ పెడుతున్నానండి నేను మీకు ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇటువైపున కూడా మనం బ్లౌజ్ యొక్క పడవ పదిహేను ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు మార్కింగ్స్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ పది పావు ఇంచులు ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ డాట్స్ అన్నింటిని కూడా ఈ విధంగా స్కేల్ తోటి కలిపితే ఇక్కడ ఒక బాక్స్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ బాక్స్లో మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇట్లా ఇది ఎగ్జాక్ట్ లైన్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క మొత్తం చెస్ట్ రౌండ్ చెప్తున్నానండి బ్యాక్ పార్ట్ కోమో మనకి ఇరవై ఎన్నర ఇంచులు వచ్చింది ఫ్రంట్ కూడా ఇరవై ఎన్నర ఇంచులు ఉంటుంది కాబట్టి మొత్తం ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట కాబట్టి నెక్ కోసం త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి మనం ఫార్టీ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఫార్టీ కన్నా అంటే ఫార్టీ వన్ ఇంచెస్ కాబట్టి నెక్ కోసం మూడు ఇంచులు షోల్డర్ కూడా ఇంచులు మొత్తం సిక్స్ ఇంచెస్ మనం ఇక్కడ పెట్టేశాం ఇప్పుడు డౌన్ అండి ఆమ్ డౌన్ కోసం ఆరు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫార్టీ టూ ఫార్టీ త్రీ బ్లౌజ్ అయితే ఆరున్నర ఇంచులు డౌన్ అనేది మార్క్ చేసేయండి ఇక నేను డౌన్ కోసం ఆరు ఇంచులు మార్క్ చేశాను అలాగే రెండున్నర ఇంచుల దగ్గర కూడా ఒక డాట్ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలిపిన తర్వాత ఈ ఎడ్జ్ల వైపులు కూడా మనం ఆరు ఇంచుల దగ్గరికి కరెక్ట్గా ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇట్లా కలిపితే ఇక్కడ కూడా మనకు ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది కదా ఈ బాక్స్లో మనం ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ అండి దానికోసం ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచులు ఇట్లా క్రాస్గా పెట్టేసి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ రెండున్నర ఇంచుల డాట్ పెట్టాం కదా ఇక్కడి నుంచి ఇట్లా రౌండ్ షేప్ అనేది చేసేయండి ఇది ఆమ్ రౌండ్ ఈ ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకుందామండి బ్యాక్ నెక్ డీప్ ది. మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి అలాగే మనము బ్లౌజ్కి ఎక్కువ పెట్టాం కదా ఖర్చుల కోసం దానికోసం కింది వైపున ఒక పావు ఇంచ్ దగ్గర మార్క్ చేసేయండి అంటే కుట్టు కోసం అనమాట ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా జాయింట్స్ని పట్టుకుంటే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ అనేది వచ్చేస్తుంది ఈ నెక్ని మనం కింద పావు ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా దాని దగ్గర నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట మనకి ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా నెక్ విడ్త్ త్రీ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి పైన త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కల్పిస్తే ఇక్కడ మీకు ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ అనేది మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రౌండ్ షేప్ రౌండ్ షేప్ పెట్టేస్తున్నానండి కావాలనుకుంటే స్క్వేర్ పెట్టుకోవచ్చు స్వీట్ హార్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఆప్షనల్ అది ఇక నేను రౌండ్ షేప్ పెట్టేశాను కదా ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే మనకి పార్ట్ లైనింగ్ కటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి కట్ చేయడము ఇట్లా కట్ చేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి కట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుందనమాట ఇలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇలా మనము ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ క్లాత్కి ఇలా చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇట్లా డబల్ ఫోల్డ్ చేయాలండి ఇక్కడ ఇది కాస్త పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ చివరన మనకి ఇట్లా అంత క్లాత్ పూర్తిగా ఫోల్డ్ చేసుకుంటే జాయింట్స్ ఎక్కువ పడతాయి అనమాట కాబట్టి ఇట్లా క్లాత్ని కాస్త తగ్గించి ఫోల్డ్ చేసుకుంటే ఒకవైపున మాత్రమే మనకి జాయింట్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరిన క్రాస్ లేకుండా ఒక లైన్ మార్క్ చేసుకోండి మార్క్ చేసిన తర్వాత ఈ క్రాస్ అనేది తీసేసేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవ మార్క్ చేసుకుందామండి హ్యాండ్ పొడవ వచ్చేసరికి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులకి మనకి కింది వైపున పై వైపున కుట్టు కోసం కావాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ కలిపేసి ఇక్కడ నేను ఆరున్నర ఇంచులు హ్యాండ్ పొడవగా పెడుతున్నానండి మీరు డైరెక్ట్గా మీ అది బ్లౌజ్నైనా పెట్టచ్చు ఇక్కడ అది బ్లౌజ్ యొక్క హ్యాండ్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను ఇట్లా పొడవ మార్కింగ్ అనేది డైరెక్ట్గా ఆరున్నర ఇంచులు పెట్టేశాను అనమాట ఇదే ఆరున్నర ఇంచులని ఇట్లా క్లాత్ చివరిని కూడా మార్క్ చేసేసేయండి మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ అంటే హ్యాండ్ యొక్క చంక డౌన్ కోసం వచ్చేసరికి మనం ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇది షార్ట్ హ్యాండే కాబట్టి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి లేదా మీకు చంక దగ్గర కొంచెము పొడవు తగ్గాలి అనుకుంటే మూడున్నర కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ చూసుకోవాలండి హ్యాండ్కి ఇక్కడ ఈ చంక భాగం ఉంటుంది కదా చూడండి ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ ఈ చంక భాగం దగ్గర నుంచి హ్యాండ్ ఫోల్డింగ్ వరకు ఎంత లూజ్ ఉందనేది చూసుకోవాలన్నమాట ఇలాగా ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి ఏడున్నర ఇంచులు చంక లూజ్ అయితే వచ్చేసిందండి అలాగే హ్యాండ్ యొక్క చివరి లూజ్ కూడా చూసుకుందాం చివరి లూజ్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులు ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆరున్నర ఇంచుల దగ్గరికి చివరన మార్క్ చేసుకోవాలి అలాగే ఈ లైన్ పైన వచ్చేసరికి చంక లూజు ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా పెట్టి ఇక్కడి నుంచి హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలండి మీకు ఒకసారి నేను క్లియర్గా చెప్తాను కట్ చేసే ముందు మీరు ఒకసారి హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందండి పదిన్నర ఇంచులు వచ్చింది ఇదే పదిన్నర ఇంచులు మనం బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ వచ్చింది లేనిది చెక్ చేసుకోవాలి అప్పుడే మీకు స్టిచ్ చేసేటప్పుడు రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఈ ఆమ్ రౌండ్కి సరిపోతుంది అనమాట పైన షోల్డర్ కోసం కుట్టు కోసం వదిలిపెట్టి చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టెన్ ఇంచెస్ వచ్చిందండి మనకి హ్యాండ్ ఎలాగో టెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆమ్ రౌండ్కి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు రెండు ఈక్వల్గా సమానంగా వస్తాయి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కన్నా హ్యాండ్ యొక్క ఈ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉండాలండి ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే మీకు ఈ తగ్గింది ఉంది కదా క్లాత్ ఇది మనం జాయింట్ వేసుకోవాలన్నమాట జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి లోత్ అనేది కట్ చేసుకుందాము అది నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు వచ్చేసి ఓపెన్స్ మన వైపుకి వచ్చేలాగా పెట్టండి క్లాత్ని బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ మన వైపుకి వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకుని ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేయండి కింది వైపున బ్యాక్ పార్ట్కి ఇలా కింది వైపున ఈ ఫోల్డింగ్ అనేది ఒక రెండు ఇంచులు ఉండేలాగా తగ్గించేసేయండి అంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి అనమాట ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్ పెట్టేయండి క్రాస్ కటింగ్ అయితే జస్ట్ ఇట్లా కొంచెం క్రాస్ మీకు ఫిట్టింగ్ని బట్టి లైట్గా కావాలి అనుకుంటే కొంచెం క్రాస్ పెట్టుకుంటే సరిపోతుంది లేదా ఫుల్ క్రాస్ కావాలనుకుంటే ఫుల్ క్రాస్ కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియంగా పెట్టానండి క్రాస్ ఫుల్ క్రాస్ పెట్టలేదు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ చుట్టూ కూడా మార్క్ చేసేయండి ఇక్కడ ఈ బ్యాక్ బ్యాక్ నెక్ దగ్గర వచ్చేసి లైన్ని అడ్జిల వైపుకి పొడిగించేసేయండి ఆమ్ రౌండ్ మొత్తం ఎగ్జాక్ట్ ఎలా అయితే ఉందో అలానే పెట్టేసి ఓన్లీ ఈ బ్యాక్ నెక్ దగ్గర మాత్రం లైన్ని ఇక్కడ నేను స్కేల్తో పైకి పొడిగించాను కదా క్లాత్ చివరి వరకు అలా పొడిగించేసి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయండి ఇప్పుడు మనం ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ల లోతు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇట్లా లైట్గా రౌండ్ షేప్ అనేది తీసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకైతే ఆరున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సరిపోతుంది లేదా నెక్ పైకే కావాలి అనుకునే వాళ్ళకైతే ఆరు ఇంచులు పెట్టుకున్న సరిపోతుంది ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టిన తర్వాత ఇలా మార్క్ చేసి నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా లైన్కి కాస్త బయటకే రౌండ్ షేప్ ఇస్తే ఫ్రంట్ నెక్ కొంచెం ఫ్రీగా బాగుంటుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూద్దాము హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూడడం కోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట నాలుగో కాజా దగ్గరికి పెట్టేసేయండి నాలుగో కాజా అయినా నాలుగో హుక్స్ అయినా సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గర పట్టుకోండి అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర కూడా పట్టుకుని పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి చూడండి ఇట్లాగా మెయిన్ డాట్ని పట్టుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టండి పెట్టిన తర్వాత కింది వైపుకి ఇట్లా పొడవు చూసుకుని మనకి ఇక్కడ ఏదైతే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఉందో దానికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టండి ఎందుకంటే కుట్టేసరికి మనకు కరెక్ట్గా రావాలి కదా దానికోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ త్రీ డాట్స్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసేయండి అర్థమైంది కదా మన ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పోవడం ఎంతైతే ఉందో అంతే చూసుకుని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి అలాగే మీరు ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తాను కదా కట్ చేసేటప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు కాస్త పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్ అండి ఒక ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ నా వైపుకే ఉంది ఇటువైపు నేను చింపేశాను కదా బ్లౌజ్ని కట్ చేయకుండా శారీ నుంచి ఈ ఎడ్జ్లు మాత్రం సమానంగా పెట్టండి ఇటువైపు అంటే ఇక్కడ క్రాస్ ఉండదు అనమాట క్రాస్ అంతా చూసారా ఇటువైపు ఎలా వచ్చేసిందో మీకు ఇక్కడ తెలుస్తుంది ఎంత క్రాస్ వచ్చిందో చూడండి మనం ఈ క్రాస్ కూడా మనము వేస్ట్ చేసుకున్నామంటే బ్లౌజ్కి అనమాట కాబట్టి దీనిని కూడా మనము బ్లౌజ్లో అవసరం కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఇటువైపు మాత్రం స్ట్రైట్ వచ్చేలాగా పెట్టండి క్లాత్ని నీట్గా సర్దేసేయండి ఒకవైపున ఎడ్జిల్ని మాత్రం స్ట్రైట్గా పెట్టుకోండి కింది వైపున వేస్ట్ ఇట్లా క్రాస్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకుని ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక వైపుకే ఉండేలాగా చూసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టండి లైనింగ్ క్లాత్ని ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఒకసారి మొత్తం అన్ని పెట్టుకుని చూసుకుంటే ఎక్కడెక్కడ క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూద్దాము ఇప్పుడు నార్మల్గా అయితే మనము ఫ్రంట్ పార్ట్ని ఇలా ఎడ్జ్లో ఇట్లా ఓపెన్స్ వైపుకి పెట్టుకుంటాం కదా కానీ ఇక్కడ మనం ఇలా పెట్టామంటే హ్యాండ్స్కి వస్తాయి అనమాట ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి కింది వైపున ఈ శారీలో క్లాత్ ఒక హ్యాండ్కి వచ్చేస్తుంది ఇంకొక హ్యాండ్కి వచ్చేసరికి అట్లా రాదనమాట ఇలా పైన ఇలా వస్తుందనమాట కాబట్టి ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేయకూడదండి అందుకోసం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఇట్లా మనకి ఆపోజిట్ కలర్ డిజైన్ ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ మనకి ఎట్లా కనిపించదు కదా లోపల వైపు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉండదు క్లాత్ చక్కగా సరిపోతుంది ఇట్లాగా ఇలా ముందు మీరు ప్లేస్ చేసుకుంటే ఎంతవరకు క్లాత్ సరిపోతుంది అనేది అర్థమవుతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎలాగో హ్యాండ్స్ కోసం ఎక్కువ క్లాతే ఉంది చూడండి ఇక్కడ మనం ఈ ఓపెన్స్ అంటే గట్టి కూర అంటారు కదా ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇలా మీరు కట్ చేసే ముందు క్లాత్ ఇది సింథటిక్ క్లాత్ కదా జారిపోతూ అట్లా ఉంటుందండి కాబట్టి పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకుంటే మీకు అస్సలు క్లాత్ జరగదు మీరు ఎంతైతే కట్ చేసుకుంటారో అంతే ఉంటుంది చూడండి ఇలాగ అన్ని వైపులా కూడా ఒక్కొక్క పిన్ పెట్టేసారంటే ఇంకా జరగదనమాట అలాగే ఎప్పుడైనా సరే మనం ఇట్లాంటి బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే మనం ఇదేంటి ఇప్పుడేమో సరిపోయినట్లుగానే ఉంటుంది తీరా మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ కన్నా తక్కువ వచ్చేస్తుంది అనమాట ఒరిజినల్ క్లాత్ ఇలాంటి క్లాత్స్ అయితే కాబట్టి చుట్టూ కూడా లైనింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగే కట్ చేసుకోండి అలాగే ఇక్కడ ఫ్రంట్కి కూడా నేను పిన్స్ పెట్టేస్తాను చూడండి కదలకుండా మీకు ఇంకా ఇబ్బందిగా ఉండి మీరు ఇంకా బాగా బిగినర్స్ అయితే ఇంకా ఎక్కువ పిన్స్ కూడా పెట్టేసుకోండి ఇంకా అసలు భయమే ఉండదు క్లాత్స్ కరెక్ట్గా కట్ అవ్వట్లేదు అని మీరు అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన నెక్ మాత్రం కట్ చేయకండి ఈ బ్యాక్ ఆమ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి క్లా కాస్త క్లాత్ ఎక్కువగానే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేయాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఎక్కడికి ఉందో అక్కడికే కాకుండా ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువగానే కట్ చేసేయండి అంటే జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్నన్నా కట్ చేసుకోవచ్చు కానీ సరిపోకపోతే మాత్రం మనకి బ్లౌజ్ అంత నీట్గా ఉండదు చూడడానికి చూసారా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలాగా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి మనము చూడండి ఒకసారి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇట్లా క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోబోతే మీకు బ్లౌజ్ అనేది సరిపోదండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా మనకి డిజైన్ ఆపోజిట్ కలర్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు అలాగ ఫ్రంట్ పార్ట్కే ఉంటుంది కాబట్టి ఇట్లాగనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జిల వైపున కట్ చేసుకుందాం అండి ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే ఇక్కడ క్లాత్ చూడండి మీరు ఇది మనకి ఇంకా ఫ్రంట్ సారీ హ్యాండ్స్కి కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ ఇక్కడ డిజైన్ ఉంది కదా ఈ అయితే కట్ చేసేద్దామండి చూడండి ఇట్లాగా డిజైన్ లేని క్లాత్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ డిజైన్ ఉన్న ఉన్నదాని ఇక్కడ నేను తీసేస్తున్నాను అంటే హ్యాండ్కి మళ్ళీ సగం హ్యాండ్కి డిజైన్ వస్తుంది సగం హ్యాండ్కి డిజైన్ రాదు అలాంటివన్నీ మనం ముందే చూసుకుని కట్ చేసే ముందే ఆలోచించుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఇట్లా నాలుగు మడతల మీద డబల్ ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ హ్యాండ్ కూడా నేను ఒకవైపున జాయింట్ వచ్చేలాగా వేసుకుంటున్నానండి అంటే మొత్తం జాయింట్ రాకుండా కట్ చేసుకుంటే మళ్ళీ షేప్ బెల్ట్కి క్లాత్ తగ్గిపోతుంది అనమాట దానికోసం అది దృష్టిలో పెట్టుకుని నేను హ్యాండ్కి ఒకవైపునేమో జాయింట్ పడదు ఒకవైపున జాయింట్ వచ్చేలాగా పెట్టుకుంటాను అనమాట అందుకని నాలుగు మరతల మీద ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత మనం ముందు కట్ చేసుకున్న బ్యా హ్యాండ్స్ లైనింగ్ ఉంది కదా అది నేను ఇట్లా పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ పీస్ అనేది నాకు తక్కువ వస్తుంది సారీ నేనే తక్కువగా ఫోల్డ్ చేసుకున్నాను అంటే ఒకవైపున జాయింట్ వేసుకుందాము అని చెప్పేసి మనం క్లాత్ ముందే వేస్ట్ వేస్ట్గా ఎక్కువ ఎక్కువ కట్ చేసుకుంటే చివరికి వచ్చేసరికి క్లాత్ సరిపోకపోతే ఇబ్బంది పడతాం కదా దానికోసం అనమాట ఈ విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నామండి హ్యాండ్స్కి కూడా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోండి అంటే ఇది హ్యాండ్కి మిడిల్ పాయింట్ లాగా మనకి గుర్తుండిపోతుంది ఇలా టక్స్ పెట్టేసేయండి టక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి లైనింగ్కి ఒకవైపున జాయింట్ వస్తుంది అలాగే ఒరిజినల్ క్లాత్కి కూడా ఒకవైపున జాయింట్ వస్తుంది ఇలా నీట్గా కట్ చేసేయండి మీరుకు వచ్చిన బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఇట్లా నేను కట్ చేసినట్లే కట్ చేయాల్సిన అవసరం లేదండి మీకు అడ్జస్ట్మెంట్ని బట్టి మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా ఒక పిన్ పెట్టేసుకుంటే క్లాత్లు ఇంకా కదిలిపోకుండా కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఇట్లా మనకి మిగిలిన క్లాత్లో ఏదైతే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ తీసుకోవాలండి ఇది ఒక పొరను తీసుకుంటే సరిపోతుంది ఒక్క పొరను అంటే ఒక లేయర్ అనమాట టూ పీసెస్ వస్తాయి మనకి రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి షేప్ బెల్ట్ అంటే షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి మనం చెస్ట్ లూజ్ పదిం పావు ఇంచులు పెట్టుకున్నాం కదా ఎగ్జాక్ట్గా పదిం పావు తీసుకోవచ్చు మీకు ఒకవేళ సరిపోదు అనిపిస్తే పదిన్నర తీసుకున్న సరి సరిపోతుంది అనమాట అంటే మీ చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అంతే తీసుకోండి షేప్ బెల్ట్ కోసం ఖర్చులతో పనిలేదండి షేప్ బెల్ట్కి ఇక్కడ నేను పదిన్నర ఇంచులు షేప్ బెల్ట్ లూజ్ తీసుకున్నాను తీసుకుని మార్క్ చేసుకున్నాను పదిన్నర దగ్గరికి అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటే సరిపోతుందండి షేప్ బెల్ట్ రౌండ్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ రౌండ్ అనేది కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా వస్తుందనమాట మనకి షేప్ బెల్ట్ చూడండి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను చుట్టూ క్రాస్ అట్లా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకుంటే మనకి ఒక టూ పీసెస్ వస్తాయన్నమాట ఇలాగా ఈ షేప్ బెల్ట్ యొక్క లూజ్ వచ్చేసరికి పది పదిన్నర ఇంచులు తీసుకున్నాను హైట్ వచ్చేసరికి ఇక్కడ దగ్గర దగ్గర ఐదు ఇంచుల వరకు ఉందండి నాలుగు ఇంచుల హైట్ కూడా తీసుకోవచ్చు ఇదంతా మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది అలాగే దీనికి మనకి లైనింగ్ కూడా కావాలి కదా లోపల వైపుకి లైనింగ్ కూడా ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలండి ఇది కూడా అంతే సేమ్ లూజ్ వచ్చేసరికి పదిన్నర ఇంచులు తీసుకోవాలి హైట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ లేదా ఫైవ్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు హైట్ అనేది ఏ సైజు వాళ్ళకైనా ఫోర్ ఇంచెస్ లేదా ఫైవ్ ఇంచెస్ తీసుకోండి షేప్ బెల్ట్ కటింగ్ ఎవరికన్నా ఒకలాగే ఉంటుంది వచ్చేసి నాకు హైట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ ఉందండి లూజ్ వచ్చేసరికి పదిన్నరు ఇంచులు ఉంది లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేశాను ఇప్పుడు వీటికి కూడా మనం ఒక పిన్ పెట్టేసుకుంటే ఇవి కూడా కదిలిపోకుండా అలా ఉండిపోతాయి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ కట్ చేసుకుందామండి బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇట్లా ఉంది కదా ఇలా ఫోల్డింగ్ మీద ఉంది కదా దీనికి మనం నార్మల్గా మనము బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో అంతే పెట్టేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు బ్యాక్ పార్ట్ లైనింగ్ని తీసుకుని ఇట్లా అది ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకుని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి ఇలాగ రెండు వైపులా ఇలా ఒక మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోండి మార్క్ చేసిన తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎలాగో క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి టూ పీసెస్ వస్తాయండి అంటే జాయింట్ వేసుకోవాలి కదా రెండు పీసుల్ని కలిపి దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను ఇట్లాగా కట్ చేసేయండి అలాగే స్టిచ్చింగ్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ పెడతానండి మొత్తం ఒకే వీడియో అయితే బోరింగ్గా ఉంటుంది అలాగే అయిపోతుంది కదా అర్థం కూడా అవ్వదు ఇట్లా మధ్యకి ఓపెన్ చేసేస్తే ఫోల్డింగ్ని మనకి ఇలా టూ పీసెస్ లాగా వస్తాయి కుట్టేటప్పుడు వీటి రెండింటిని ఇట్లా ఒక పీస్ లాగా జాయింట్ చేసుకోవాలి బ్యాక్ బెల్ట్ అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజాపట్టి కట్ చేసుకుందాము ఇక్కడ మనం బ్యాక్ నెక్ కట్ చేసిన దగ్గర హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుందండి మనం లైనింగ్ కట్ చేసినప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసాం కదా అక్కడ అనమాట ఇప్పుడు ఈ పీస్లో హైట్ వచ్చేసరికి హుక్స్ పట్టి పట్టి పొడవ వచ్చేసి ఒక తొమ్మిది ఇంచులు లేదా ఎనిమిది ఇంచులు వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది నార్మల్ బ్లౌజే కాబట్టి ఇప్పుడు హుక్స్ పట్టి కోసం టూ ఇంచెస్ విడుతుండేలాగా పీస్ని కట్ చేసుకోండి ఇంచులు లేదా కొంచెం పద్ధతిగా కావాలి సరిపోదు అనుకుంటే రెండున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ రెండున్నర పెట్టానండి నేను ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని రెండున్నర ఇంచుల పీస్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని మనం కాజా వాడుకోవాలన్నమాట కాజా వచ్చేసరికి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఈ త్రీ ఇంచెస్ దగ్గరికి కట్ చేసేయండి ఈ బ్లౌజ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఇదే బ్లౌజ్కి నేను శారీలో వచ్చిన పీస్ తోటి నెక్కి గోటు వేద్దాం అనుకుంటున్నాను దానికోసం పీస్ని కట్ చేస్తున్నాను అనమాట శారీలో వచ్చిన క్లాత్ని అలాగే ఈ శారీ ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ సారీ ప్రైస్ ఎంత ఉంటుందో ఎంత ఉంటుందో కూడా చెప్పండి ఇప్పుడు వచ్చేసి మనం ఏదో ఏదైతే బ్లౌజ్ తీసేసామో బ్లౌజ్ తీసిన వైపే మనం నెక్ కోసం పీసులు తీసుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఇంకా క్రాస్ ఏమి ఉండదు స్ట్రైట్గా వచ్చేస్తుంది పీస్ ఈ పీస్ విడితే వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా మరి సన్నగా ఉంటే మేము కుట్టలేము మాకు రాదు అనుకున్న వాళ్ళైతే ఒక టూ ఇంచెస్ విడుతుండేలాగా తీసుకోండి స్ట్రైట్ పీస్ తోటి మనం నెక్ పైపింగ్ ఎలా చేసి సారీ గోట్ ఎలా వేయాలనేది కూడా నేను ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తానండి సేమ్ ఇదే బ్లౌజ్ పైన ఇట్లా చింపేస్తున్నాను చివరిన కట్ చేసేయండి లేదంటే శారీ చిరిగిపోతుంది ఎడ్జల దగ్గర మాత్రం మనం కట్ చేసుకోవాలి ఇది ఒక్క పీస్ అయితే మనకి హ్యాండ్స్కి అట్లాగే నెక్కి సరిపోదండి కాబట్టి టూ పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా ఇలా కట్ చేసుకుంటే మనకి నెక్ పీసులు కూడా రెడీ అయిపోయినాయి ఫైనల్గా మన బ్లౌజ్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ పిన్స్ అయితే మీరు బ్లౌజ్ కుట్టే వరకు అలా ఉంచేసుకోండి ఇంకా పాడవకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అలాగే ఇవి హ్యాండ్స్ షేప్ బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి అలాగే మెడ Okay friends, thanks for watching. Bye bye.